హాయ్ అండి. కల్కి 2898 ఏడి సినిమా అయితే 27th న రిలీజ్ డేట్ ఉంది. సో ప్రభాస్ లుకింగ్ వైజ్ గా అండ్ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ సార్ అయితే ఇందులో చాలా అందంగా ఉన్నారమ్మా. ఆడియో లాంచ్ కూడా చాలా బాగా జరిగింది. కల్కి అయితే చాలా బాగా ఆడుతుంది. సో అదే విధంగా మీరు చూసే ఉంటారు అనిమేషన్ ఒకటి వచ్చింది భైరవ బుజ్జి వర్సెస్ భైరవ అని చెప్పి, అది మూవీ అర్థం అవ్వడం కోసం కాన్సెప్ట్ రిలీజ్ చేశారు అనుకోవచ్చు. అంతే, అర్థం అవ్వడం కోసమే అది రిలీజ్ చేశారు. మేమంతా ప్రభాస్ ఫ్యాన్స్. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్టార్ కూడా అయిపోయారు. కల్కి అంటే ఇది భారీ బడ్జెట్ 600 కోట్లు పెట్టి సి అశ్మిదత్ గారు జగదేవి రథలోక సుందర సినిమా తీశారు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ గ్రేట్ ప్రొడ్యూసర్స్ ఇన్ టాలీవుడ్ ఆయన తీస్తున్నారు. నాగాశ్విన్ గారు డైరెక్టర్, మహానటి తీశారు, ఇంక చెప్పనవసరం లేదు. ఇంకా స్టార్స్ అంటావా, ఇంకా ప్రభాస్ ఆల్ ఇండియా నెంబర్ 1, అమితాబ్ బచ్చన్ సౌత్ నెంబర్ 1, కమల్ హాసన్, దీపికా పదుకొనే. ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే దీపికా పదుకొనే. సో వీరందరి కాంబినేషన్లో ఇది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అనమాట. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నాకు తెలిసి 3000 కోట్ల పైన కలెక్షన్స్ వస్తాయి. ప్రభాస్కి ఆల్ ది బెస్ట్. సినిమా అయితే మాత్రం ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఒక పుష్పాన్ని మించి అంత బ్రేక్ ఇస్తుంది అనుకోవచ్చు. తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారు. అండ్ సినిమాలు బాగున్నా బాగోపోయినా ఆడిస్తారు, కానీ ఇది నాగవిష్ణు డైరెక్టర్ కాబట్టి మీనింగ్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మనకి మీరు ట్రైలర్ చూసే ఉంటారు, అందులో ఫ్యూచర్ లో మనకి డబ్బులు ఉండవు, యూనిట్స్ ఉంటాయని అంటున్నారు. అలా యూనిట్స్ ఉంటే బెటర్ అంటారా, డబ్బులు ఉంటే బెటర్ అంటారా? డబ్బులు ఉంటేనే బెటర్లే. అయితే ఇందులో ఈయన ఏజెంట్ అని అంటున్నారు, అంటే క్రిమినల్స్ ని క్యాచ్ చేసే రూల్ అంట. సో చూడాలి ఏంటన్నది. డబ్బులే ఉండాలి ఆల్వేజ్, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ పే మనం యూజ్ చేస్తున్నాం. మొన్న నేను బెంగళూరు వెళ్ళిన, ఫోన్ పే పనిచేయాల, అటువంటి ఇబ్బంది అవుతుంది. కీర్తి సురేష్ గారితో పెట్టారు నాగశ్విన్ గారు, మహానటితో ఉన్న బాండింగ్ తోటి పెట్టారు అనుకోవచ్చు. 100%, ఎందుకంటే మహానటిలో ఆమెకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నాగశ్విన్ గారి డైరెక్టర్, సో ఆ అభిమానంతో ఆమె ఇచ్చింది. అంత పెద్ద స్టార్ అయ్యిండి కూడా ఇవ్వడం గ్రేటే కదా. అయితే ఇప్పుడు మనకి వైరల్ అవుతుంది కదా మీమ్స్ లో చూసుకున్నట్టయితే, మహానటి అంటే మన కీర్తి సురేష్ వాయిస్ కన్నా కూడా రవితేజ వాయిస్ పెట్టుంటే ఇంకా బాగుండేది అని అంటున్నారు కదా. ఎవరి వాయిస్ అయినా బాగానే ఉంటుంది. కీర్తి సురేష్ ఏమైనా చిన్న యాక్టరా ఏమిటి, ఆమె కూడా నేషనల్ లెవెల్లో ఆమె పేరు ఉంది. చాలా మంచి యాక్ట్రెస్, ఆమె నేచురల్ యాక్ట్రెస్, గ్రేట్ యాక్ట్రెస్. కాబట్టి ఎవరిదైనా బాగానే ఉంటుంది. రవితేజదే బాగుంటుంది, కీర్తి సురేష్ది బాగోదు అని అనడానికి లేదు. ఎవరిది పెట్టినా బాగానే ఉంటుంది. అది ఎందుకంటే అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ యొక్క చాయిస్, అది వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ ఇష్టం. అది